Mysore Guru. Hi aspirants, welcome to Sri Guru. మనం గత క్లాస్లో 8వ పంచవర్ష ప్రణాళిక గురించి చెప్పుకున్నాం. ఈ 8వ పంచవర్ష ప్రణాళిక విజయం సాధించిందని చెప్పుకున్నాం. కానీ ఈ 8వ పంచవర్ష ప్రణాళికలో ప్రధాన లోటు లేదా ప్రధాన విమర్శ ఏమని చెప్పుకున్నామంటే, ఇది ధనిక పేద వర్గాల మధ్య అంతరాలు పెంచిందని చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇది ప్రైవేట్ రంగానికి పూర్తి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఎక్కువగా చెప్పుకోవడం జరిగింది. దీని తర్వాత క్లాసులో ఏం చెప్పుకుంటాం, 9వ పంచవర్ష ప్రణాళిక చెప్పుకుందాం. ఈరోజు మనం 9వ పంచవర్ష ప్రణాళిక గురించి చర్చిద్దాం. తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక, 9th 5-year plan. ఈ మనం ఈ 9th 5-year plan యొక్క కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే 1997 నుంచి 2002 వరకు మధ్య గల కాలాన్ని, 1997 నుంచి 2002 వరకు మధ్య గల కాలాన్ని మనం 9వ పంచవర్ష ప్రణాళిక కాలంగా చెప్పుకుంటాం. వాస్తవానికి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రణాళిక అనేది 2 సంవత్సరాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఎందుకు ఆలస్యంగా ప్రారంభమైంది మనం చూసుకున్నట్లయితే, ఈ కాలంలో మనకు రాజకీయ సంక్షోభం అనేది ఏర్పడింది. ఇలా రాజకీయ సంక్షోభం అనేది ఏర్పడటం వల్ల 2 సంవత్సరాలు ఈ ప్రణాళిక అనేది లేటుగా ప్రారంభం కావడం జరిగింది. అయినప్పటికీ మనం ఈ ప్రణాళిక 1997-2002 అనే తీసుకోవడం జరుగుతుంది. అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. సో 2 సంవత్సరాలు లేటుగా ప్రారంభమైన ప్రణాళిక ఏది అంటే 9వ పంచవర్ష ప్రణాళిక. దేనికోసం అంటే రాజకీయ సంక్షోభం వల్ల. దీని యొక్క కాలాన్ని కనుక వాస్తవంగా మనం పరిశీలిస్తే 1997 నుంచి 2002 వరకు అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం ఈ పంచవర్ష ప్రణాళికను రూపొందించింది ఎవరు అని చూసుకున్నట్లయితే, ఈ 9వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త మధు దండావతే. రూపకర్త బ్రహ్మ మధు దండావతే, అలాగే ఉపాధ్యక్షుడు కూడా ఉపాధ్యక్షుడు కూడా మనకు ఎవరు అంటే మధు దండావతే. ఇక ఈ 9వ పంచవర్ష ప్రణాళిక కాలం చూసుకున్నట్టయితే, ఈ 9వ పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ప్రాధాన్యత. ఇక మనం ప్రాధాన్యత విషయానికి వస్తే, ఉత్పాదకతో కూడిన ఉపాధిని పెంచుట, ఉపాధిని పెంచుట అలాగే 2వ ప్రాధాన్యత విషయానికి వస్తే, పేదరికాన్ని తగ్గించడానికి వ్యవసాయ గ్రామీణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చాను. పేదరికాన్ని తగ్గించడానికి వ్యవసాయ
ग्रामीण की పేదరికాన్ని తగ్గించడానికి వ్యవసాయ గ్రామీణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మొదటి ప్రాధాన్యత వచ్చేసి ఉత్పాదకతతో కూడిన ఉపాధిని పెంచాలి. రెండవది వచ్చేసి పేదరికాన్ని తగ్గించడానికి వ్యవసాయ గ్రామీణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని లక్ష్య మనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే ఎందుకు వీటికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అని మనం చూసుకున్నట్లయితే 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పేదరిక ధనిక వర్గాల మధ్య బాగా అంతరాలు అనేవి పెరిగిపోయాయి. సో ఇంత ఈ అంతరాలను తగ్గించాలంటే మనం ఉత్పాదకతతో కూడిన ఉపాధిని పెంచాలి. అలా ఉపాధిని పెంచడమే కాకుండా అలా పెంచడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా పేదరికం అనేది తగ్గుతుంది. ముఖ్యంగా మనం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి వ్యవసాయ గ్రామీణ అభివృద్ధికి కూడా మనం ప్రోత్సహించాలి అని ఏం చేసాం, దీన్ని ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగింది. సో వ్యవసాయ రంగము మనం గ్రామీణ అభివృద్ధి బాగా అభివృద్ధి చెందినట్లయితే ముడి సరుకులు అనేవి మనకి బాగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి ముడి సరుకులు అనేవి మనకి సరిగ్గా అందుతాయి కాబట్టి మనం ఏం చేసామంటే ఈ 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పేదరికాన్ని తగ్గించడానికి వ్యవసాయ గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్పాదకతతో కూడిన ఉపాధిని పెంచడానికి మనం ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యాలను కనుక పరిశీలించినట్లయితే తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యాలు ఈ లక్ష్యాల్లో మొదటి లక్ష్యం ఏమిటని చూసుకున్నట్లయితే సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి. సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి, సమానత్వం, సాంఘిక న్యాయంతో కూడినటువంటి వృద్ధి సమానత్వానికి మనం ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే వార్షిక వృద్ధి రేటు ఏదైతే ఉందో, వార్షిక వృద్ధి రేటు, ఈ వార్షిక వృద్ధి రేటు అనేది 7% ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతేకాకుండా 7 కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో, 7 కనీస అవసరాలు, 7 కనీస అవసరాలు, ఈ 7 కనీస అవసరాలు గుర్తించి వాటి అమలు ద్వారా మనం ఏవైతే లక్ష్యాలను పెట్టుకున్నామో ఆ లక్ష్యాలను సాధించాలని మనం ఆ లక్ష్యాల్లో భాగంగా 7 కనీస అవసరాలను పెట్టుకోవడం జరిగింది. వాటి ద్వారా ఈ వృద్ధి రేటును మనం సాధించవచ్చని ఈ కనీస అవసరాలు పెట్టుకోవడం జరిగింది. ఈ 7 కనీస అవసరాలు సాధారణంగా మనం ఎకానమీలో కనీస అవసరాలుగా 3 చెప్పుకుంటాం, ఫుడ్, క్లోత్, షెల్టర్. కానీ ఇక్కడ ఈ ప్రణాళిక కాలంలో ఏం చేశారంటే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, పట్టణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆ పట్టణ పేద ప్రజల్లో లేదా గ్రామీణ పేద ప్రజల్లో మరియు మనకేంటంటే పేదరిక రేఖకు దిగువన ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కావలసినటువంటి 7 కనీస అవసరాలను గుర్తించారండి. ఈ 7 కనీస అవసరాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే మొదటిది రక్షిత మంచినీరు, రక్షిత మంచినీరు, 100% సురక్షితమైన నీటిని అందించాలని, గ్రామీణ పట్టణ పేద ప్రజలకు పూర్తిగా రక్షిత మంచినీటిని అందించాలని మొదటి ప్రధాన కనీస అవసరంగా అందరూ సురక్షితమైన నీటిని తాగాలి, ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో రక్షిత మంచినీటిని ఒక ప్రధాన అవసరంగా, ఒక అది ఒక కనీస అవసరంగా గుర్తించడం జరిగింది.
अलागे मंची नीर तो पाटु प्राथमिक प्राथमिक आरोग्य सदुपायम प्राथमिक आरोग्य सदुपायम दीन मन को पूर्ति शतशातम ये वातम उ वातम तो मन को प्राथमिक आरोग्य सदुपायाल कल्पించాలి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే పేదరికపు రేఖకు దిగున్నారో వాళ్ళకు ఆరోగ్య సదుపాయాలు ప్రాథమికంగా అందించాలనే ఉద్దేశంతో ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలకు మనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే సార్వత్రిక ప్రాథమిక విద్య సార్వత్రిక ప్రాథమిక విద్య సార్వత్రిక ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలను మనకు స్కూలుకు పంపించాలన్న ఉద్దేశంతో సార్వత్రిక ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో పాటు ఏం చేసాం అంటే ప్రభుత్వ గృహ వసతిని ఏర్పాటు చేసాం. ప్రభుత్వ గృహ వసతి ఎవరైతే ఇల్లు ఉండవో వారికి గృహ వసతి సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడు కనీస అవసరాల్లో మంచి గృహాన్ని కూడా అందించాలి అనే ఉద్దేశంతో ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సో ఇక్కడ మనం గమనించినట్లయితే గత ప్రణాళిక కాలంలో చెప్పుకున్నాం దేశం మొత్తం మీద మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైందని. కానీ ఇక్కడ దీన్ని కూడా ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. ఏంటంటే ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి అని. ఒకసారి చూసుకున్నట్లయితే మొదటిది రక్షిత మంచినీరు, రెండోది ప్రాథమిక ఆరోగ్య సదుపాయం, మూడు సార్వత్రిక ప్రాథమిక విద్య, నాలుగోది ప్రభుత్వ గృహ వసతి, ఐదోది ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అనేది మనకు ఏడు కనీస అవసరాల్లో ఐదు తీసుకోవడం జరిగింది. ఇక ఆరువది చూసుకున్నట్లయితే నిరుపేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థను సరళీకరించాలి. ఏదైతే మనకు ప్రజా పంపిణీ వ్యవస్థ అయితే ఉందో ఆ ప్రజా పంపిణీ వ్యవస్థలో కొన్ని సరళీకరణలు జరిపి వాటిని మెరుగ్గా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా ఒక కనీస అవసరంగా తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే కొంతమంది దేశంలో ఇతర ప్రాంతాల్లో సంబంధం లేని వారు ఉంటారు. ఇతర ప్రాంతాల సంబంధం లేకుండా అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసలు రావడం కానీ, కాకపోతే వారు ఏ ప్రాంతానికో తెలియక ఎక్కడో సరైన ఇంటి వ్యవస్థ కానీ ఏమీ లేకుండా సంచారం జరుపుతూ ఉంటారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. అటువంటి ఆవాసాలు ఏదైతే ఆవాసం ఉంటుందో ఈ ఆవాసాలు నోచుకొని ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళకు మనం ఏంటంటే కొంత వసతి కల్పించాలి అనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాలతో సంబంధాలు కనిపించాలనే ఉద్దేశంతో మనకు ఏడో లక్ష్యంగా ఏం పెట్టుకున్నామంటే వసతి. ఎవరికి వసతి? ఏ ప్రాంతంతో సంబంధం ఉండదు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసలు వెళ్ళేవారు కావచ్చు, అక్కడ పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు కావచ్చు, లేదా వాళ్ళు ఏ ప్రాంతంలో సొంతంగా ఒక నివాసం అనేది లేక వారి యొక్క సంచారం అనేది వివిధ ప్రాంతాల్లో ఉండే విధంగా అక్కడ ఆర్థికంగా స్థిరపడే విధంగా ఉండే విధంగా కావచ్చు. వీరందరికీ గ్రామీణ ప్రాంతాలతో సంబంధాలు కనిపించాలనే ఉద్దేశంతో మనం తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏడు కనీస అవసరాల్లో భాగంగా దీన్ని ఒక భాగంగా తీసుకోవడం జరిగింది. మొదటిది వచ్చేసి రక్షిత మంచినీరు, రెండోది వచ్చేసి ప్రాథమిక ఆరోగ్య సదుపాయం,
మూడోది వచ్చేసి సార్వత్రిక ప్రాథమిక విద్య, నాలుగోది ప్రభుత్వ రంగ గృహవసతి, ఐదోది ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, ఆరోది ప్రజా పంపిణీ వ్యవస్థ, ఏడోది వసతి అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ లక్ష్యాలను మనం సాధించాలి అంటే మనకు కొంత వ్యయమనేది ఖర్చు అవుతుంది. ఇక మనం నాలుగో పాయింట్ చూసుకున్నట్లయితే, అంటే నాలుగో లక్ష్యం చూసుకున్నట్లయితే, ఉపాధి అవకాశాలు పెంచాలి. ఉపాధి అవకాశాలు పెంచాలి, అలాగే ఆదాయ అసమానతలు, ఆదాయ అసమానతలు తగ్గించాలి. ఉపాధి అవకాశాలు పెంచాలి, ఆదాయ అసమానతలు తగ్గించాలని మనం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ లక్ష్యాలను మనం సాధించాలి అంటే మనకంటూ కొంత వ్యయమైనది అవుతుంది. ఈ వ్యయమైనది ఎంత అయింది, ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనం చూసుకున్నట్లయితే వ్యయం, వ్యయంలో మనం ఎప్పుడు కూడా అంచనా వ్యయం ఎంత అయింది, వాస్తవిక వ్యయం ఎంత అయింది, ఈ వ్యయ సమీకరణ అనేది ఎలా జరిగింది, ఈ వ్యయాన్ని ఏ ఏ రంగాలపై ఎలా కేటాయించాలని చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం దీనికైనటువంటి అంచనా వ్యయం ఎంత, వాస్తవిక వ్యయం ఎంత అనేది చర్చిద్దాం. అంచనా వ్యయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 875,000 కోట్లు అయింది. అంచనా వ్యయం ఎంత అయింది, 875,000 కోట్లు అయింది. ఇక వాస్తవిక వ్యయం చూసుకున్నట్లయితే 941,041 రూపాయలు అయింది. 941,041 కోట్లు అయింది. ఏది వాస్తవిక వ్యయం, అంచనా వ్యయం వచ్చేసి 875,000 కోట్ల రూపాయలు, వాస్తవిక వ్యయం వచ్చేసి 941,041 కోట్లు అయింది. అయితే ఈ వాస్తవిక వ్యయం ఏదైతే ఉందో దీని సమీకరణ ఎలా జరిగిందని చూసుకున్నట్లయితే, దేశీయ వనరులు ఈ దేశీయ వనరులు అనేవి మనం ఎంత తీసుకున్నాం అని చూసుకున్నట్లయితే 94% దేశీయ వనరులు తీసుకున్నాం. ఇక విదేశీ వనరుల విషయానికి వచ్చేసరికి 6% విదేశీ వనరులు తీసుకున్నాం. ఇక లోటు ద్రవ్యం వచ్చేసరికి, లోటు ద్రవ్యం అతి తక్కువగా తీసుకున్న ప్రణాళిక ఏది అని మనం చూసుకున్నట్లయితే 9వ పంచవర్షప్రణాళిక చెప్పుకుంటాం. ఈ లోటు ద్రవ్యం వచ్చేసి 0.1% అని ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవంగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ దేశీయ వనరులు విదేశీ వనరుల దగ్గరే 100% అయిపోయింది. కానీ మనకు టెక్స్ట్ బుక్లో లోటు ద్రవ్యం 0.1% ఉందని ఇవ్వడం జరిగింది. ఎక్కడ, అకాడమీ టెక్స్ట్ బుక్లో. కాబట్టి దీన్ని మనం తీసుకోవాలి. నేను అనుకుంటుంది ఏమిటి అంటే ఈ ప్రణాళిక వనరులు సమీకరించేటప్పుడు మనకు 9వ ప్రణాళిక తర్వాత మిగతా ప్రణాళికలు ఎక్కడో కూడా మనం లోటు ద్రవ్యాన్ని తీసుకోలేదు, ఉపయోగించుకోలేదు. కాబట్టి వేరియేషన్ చూపించడానికి ఇక్కడ 0.1% ఇవ్వడం జరిగిందని అనుకుంటున్నా. సో ఇక్కడ మనకు లోటు ద్రవ్యం వచ్చేసి అకాడమీ ప్రకారం అయితే 0.1% తీసుకోవడం జరిగింది. కానీ వాస్తవంగా మనం దేశీయ వనరులు 94%, విదేశీ వనరులు వచ్చేసి 6%, ఇక్కడికే 100% అయిపోయింది. కానీ ఇక్కడ 0.01% ఎక్స్ట్రా వచ్చింది. సో అది పెద్ద ఏం కాదు. సో ఇక్కడ మనకి ఏమిటంటే దేశీయ వనరులు 94, విదేశీ వనరులు 6, లోటు ద్రవ్యము 0.1% అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ వనరులు దేని దేనికి ఎంతెంత కేటాయించాము,
సేకరింపులు జరిగాయి, ఇక్కడ వనరుల సేకరింపులు ఇలా జరిగింది. కానీ ఏ రంగాలకు ఎంత కేటాయింపు తెలుసుకోవాలి కాబట్టి మనం కేటాయింపుల విషయానికి వద్దాం. కేటాయింపులు ఈ కేటాయింపులు వచ్చేసరికి మొదటగా మనకు శక్తికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. శక్తికి శక్తికి 23.2% కేటాయించడం జరిగింది. 23.2% తర్వాత ప్రాధాన్యత వ్యవసాయానికి ఇవ్వడం జరిగింది. వ్యవసాయం ఈ వ్యవసాయానికి 21.4% కేటాయింపడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే సామాజిక సేవలు ఈ సామాజిక సేవలకు కేటాయింపు వచ్చేసి 20.7% ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రవాణా రవాణా 15.2%. ఇక సమాచారం విషయానికి వస్తే సమాచారం అనేది 9.9% దీనికి విలువ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 25% దాదాపుగా 25% ఈ 25% అనేది రవాణా మరియు సమాచారానికి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా కనుక మనం పరిశీలించినట్లయితే గత ప్రణాళిక ప్రతి ప్రణాళికలో కూడా రవాణా మరియు సమాచారం కలిపి చెప్పాం. కానీ ఈ ప్రణాళికలో రవాణాకు సమాచారానికి వేరువేరుగా ఇవ్వడం జరిగింది. సో మీకు ఎగ్జామ్లో రవాణా మరియు సమాచారాన్ని కలిపి ఇచ్చినట్లయితే 25% అత్యధికంగా అయితే 25% రవాణా మరియు సమాచారానికి. అలా కాకుండా ఓన్లీ రవాణాకు వేరేగా సమాచారానికి వేరేగా ఇచ్చినట్లయితే అత్యధికంగా శక్తికి ప్రాధాన్యత ఇచ్చినట్లని అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పరిశ్రమలు మరియు ఖనిజాలకు ఎంత కేటాయించమంటే 4.7% కేటాయించడం జరిగింది. 4.7 విజ్ఞానం విజ్ఞానానికి 1.7% కేటాయించాం. అలాగే సాధారణ సేవలు సాధారణ ఆర్థిక సేవలు అని రెండు రకాల సేవలను కూడా ఇందులో గుర్తించారు. సాధారణ సేవలకు వచ్చేసి 1.7%, సాధారణ ఆర్థిక సేవలకు వచ్చేసి 1.5% కేటాయించడం జరిగింది. ఇవి మనకు 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కేటాయించినటువంటి కేటాయింపులు. మరి 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏవైనా కార్యక్రమాలు అనేవి ప్రారంభించామా? ప్రారంభించిన తర్వాత ఈ 9వ పంచవర్ష ప్రణాళిక అనేది విజయం చెందిందా అపజయం చెందిందా అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఈ 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇందులో చేసినటువంటి కార్యక్రమాలు విషయానికి వస్తే మొదటగా స్వర్ణ జయంతి సహారీ రోజ్గార్ యోజనను 1997వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. స్వర్ణ జయంతి సహారీ రోజ్గార్ యోజన SJSRY స్వర్ణ జయంతి సహారీ రోజ్గార్ యోజన ఎప్పుడు అంటే 1997లో. నెక్స్ట్ మనకి 1998లో
కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని కల్పించారు. కిసాన్ క్రెడిట్ కార్డు, ఈ కిసాన్ క్రెడిట్ కార్డును, ఈ సదుపాయాన్ని నాఫార్డ్ అనేది కల్పించింది. నాఫార్డ్ సూచనల మేరకు మనకు ప్రభుత్వ బ్యాంకులు ఈ కిసాన్ క్రెడిట్ కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పథకాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈ ప్రణాళిక లైపిన తర్వాత నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ పథకాలనే అంశాల్లో మనం చర్చించుకుందాం. ఎందుకు ఇక్కడ చర్చించట్లేదు అంటే, మనకు ఎక్కడివరకైతే అవసరమో అంతవరకు నేర్చుకోండి. ఎందుకు, ఒక ప్రణాళిక అనేది కంప్లీట్ అయ్యేసరికి మనకు దాదాపు 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. ఒక్కొక్క ప్రణాళిక 30 నిమిషాలు కూడా పడుతుంది. సో అంతకు మించి మీరు వేరు ఎక్కువ చూసినట్లయితే మీ డేటా అయిపోవడం కానీ అటువంటి సమస్యలు అనేవి ఏర్పడతాయి. సో అటువంటి సమస్య లేకుండా మనకు ఈ ప్రణాళికలు ఎంతవరకు అయితే నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకుంటే రిమైనింగ్ మనం అక్కడ పథకాలు నేర్చుకునేటప్పుడు వీటి గురించి బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాం. ఓకేనమ్మా, అది ఇక్కడ మనకు 1998 ఏం ఏర్పాటు చేసాం, కేసీసీని ఏర్పాటు చేయడం జరిగింది, కిసాన్ క్రెడిట్ కార్డ్స్. తర్వాత 1999 జవహర్ గ్రామ సమృద్ధి యోజన, జవహర్ గ్రామ సమృద్ధి యోజన, జవహర్ గ్రామ సమృద్ధి యోజన ఎప్పుడు అంటే 1999 ఏర్పాటు చేశాం. అలాగే 1999 స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గారి యోజన, స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గారి యోజన, ఏర్పాటు చేశాం. దీంతో పాటు ఐఆర్డిఏని ఏర్పాటు చేశాం, ఐఆర్డిఏ. ఇది మనం గత ప్రణాళిక కాలంలో చెప్పుకున్నాం, మల్హోత్రా కమిటీ బీమా రంగంలో ప్రైవేట్ రంగ సంస్థలను ఏవైతే ఉన్నాయో విదేశీ ప్రైవేట్ రంగ సంస్థలను తీసుకోవాలని మల్హోత్రా కమిటీ ఇచ్చిందన్నాం. అయితే దీనిలో ఏం చేసామంటే ఐఆర్డిఏని ఏర్పాటు చేశాం, అంటే ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ డెవలప్మెంట్ అథారిటీ, ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే దాన్ని మనం ఏం చేసాం, 1999 ఏర్పాటు చేసాం. మల్హోత్రా కమిటీ సిఫార్సుల మేరకు ఇది బీమా రంగానికి సంబంధించిందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 1999-2000 జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని ఏర్పాటు చేశాం. 1999-2000 జాతీయ వ్యవసాయ బీమా పథకం ఏర్పాటు చేశాం. దీంతో పాటు జాతీయ వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, జాతీయ వ్యవసాయ విధానం ఈ జాతీయ వ్యవసాయ విధానంలో ఏం చేసాం అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏంటి ఆ టార్గెట్ అంటే 4% వృద్ధి రేటును సాధించాలి, 4% వృద్ధి రేటును సాధించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎప్పుడు, జాతీయ వ్యవసాయ బీమా పథకం తర్వాత జాతీయ వ్యవసాయ విధానాన్ని 1999-2000 సంబంధించి జాతీయ వ్యవసాయ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఏం చేసామంటే 4% సాధించాలని చెప్పాం. అయితే ఈ జాతీయ వ్యవసాయ విధానం అనేది ఖచ్చితంగా చెప్పాలంటే మనకు 2000 వచ్చిందండి, 2000 ఈ జాతీయ వ్యవసాయ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. కానీ మనకు చర్చలు అయితే ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, 1999-2000 జరిగినప్పటికీ ఇది మనకు 2000 ఈ వ్యవసాయ విధానాన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకు టార్గెట్ వచ్చేసి 4% ఉంటుందని పెట్టుకోవడం జరిగింది.
దీంతో పాటు మనం ఏం చేసాం, 2000 సంవత్సరంలో ఈ జాతీయ వ్యవసాయ విధానంతో పాటు జాతీయ జనాభా విధానాన్ని కూడా ప్రవేశపెట్టాం. ఏం ప్రవేశపెట్టాం? జాతీయ జనాభా విధానం. ఈ జాతీయ జనాభా విధానం ఎప్పుడు ప్రవేశపెట్టాం? 2000. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జాతీయ వ్యవసాయ విధానం మనం వ్యవసాయ రంగం టాపిక్లో, జాతీయ జనాభా విధానాన్ని మనం జనాభా టాపిక్లో చర్చించుకుంటాం. అలాగే జనశ్రీ బీమా యోజన అనే దాన్ని మనం 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టుకోవడం జరిగింది. 2000 సంవత్సరంలో జనశ్రీ బీమా యోజన అనే దాన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2000 సంవత్సరంలో రంగరాజన్ అధ్యక్షతన నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఏర్పడింది. నేషనల్ స్టాటిస్టికల్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశాం? రంగరాజన్. ఈ రంగరాజన్ అధ్యక్షతన నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడంటే 2000 సంవత్సరంలోనే. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 2001కు సంబంధించి ప్రధానమంత్రి గ్రామోదయ యోజన, పిఎం సడక్ యోజన, అంత్యోదయ అన్న యోజన అనే 3 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దేనికి? 2001కు సంబంధించి ప్రధానమంత్రి గ్రామోదయ యోజన, అలాగే మనం చూసుకున్నట్లయితే పిఎం సడక్ యోజన అంటే ప్రధానమంత్రి సడక్ యోజన, పిఎం సడక్ యోజన అన్న అంత్యోదయ యోజన అనే వాటిని మనం 2001 సంవత్సరానికి సంబంధించి పెట్టుకోవడం జరిగింది. అలాగే మనం 2001లో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, 2001లో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన యోజనను ప్రవేశపెట్టడం జరిగింది. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. ఒకరమ్మా, ఇక మనం చూసుకున్నట్లయితే 2001 సెప్టెంబర్, ఈ 2001 సెప్టెంబర్లో మనం సంపూర్ణ గ్రామ రోజ్గార్ యోజనను ప్రారంభించడం జరిగింది. SGRY సంపూర్ణ గ్రామ రోజ్గార్ యోజనను 2001 సెప్టెంబర్లో ప్రారంభించాం. అలాగే మనం ఏం చేసాం, 2001లో స్వీడన్ సహాయంతో ప్రాథమిక విద్య కొరకు లోక్ జన్సిద్ధ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. లోక్ జన్సిద్ధ
అభ్యర్థులు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గత ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగిన ప్రశ్న ఏమిటి అంటే ఇది, లోక్ జంసిద్ అనే కార్యక్రమాన్ని ఏ దేశం సహాయంతో భారతదేశంలో ప్రారంభించడం జరిగింది అంటే స్వీడన్ దేశంతో అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడంటే 2001వ సంవత్సరంలో. ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే మనం 7 కనీస అవసరాల్లో భాగంగా ఒక అవసరంగా విద్యను తీసుకున్నాం కాబట్టి స్వీడన్ సహాయంతో లోక్ జంసిద్ అనే దాన్ని ఈ ప్రణాళికలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనం ఏం చేసామంటే ఈ 2001వ సంవత్సరంలో సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే 2001-2002 సంవత్సరానికి సంబంధించి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ జోన్స్ని ఏర్పాటు చేశాం. అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ జోన్స్ ఎప్పుడు అంటే 2001-2002కు సంబంధించి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ జోన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2001-2002కు సంబంధించి వ్యవసాయ కార్మికుల కోసం క్షేత్రి ముజుందార్ భీమా యోజన అనే దాన్ని మనం 2001-2002కు సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరి కోసం అంటే వ్యవసాయ కార్మికుల కోసం అని అభ్యర్థులకు గుర్తుపెట్టుకోవాలి, క్షేత్రి ముజుందార్ భీమా యోజన. ఓకేనమ్మా? అయితే ఈ ప్రణాళిక ఏదైతే 9వ పంచవర్షీయ ప్రణాళిక ఉందో, ఈ 9వ ప్రణాళిక అనేది విజయం సాధించిందా అపజయం సాధించిందా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇంతవరకు మనం ఈ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల గురించి చర్చించాం. మరి విజయాల అపజయాల విషయానికి వస్తే ఈ 9వ పంచవర్షీయ ప్రణాళిక అనేది అపజయం చెందడం జరిగింది. సో ఎందుకు అపజయం చెందడం జరిగిందని చూసుకున్నట్లయితే, మొట్టమొదటిసారిగా మనం వార్షిక వృద్ధి రేటును ఎంత అంచనా వేశాం, 7% వార్షిక వృద్ధి రేటు రావాలని అంచనా వేశాం. టార్గెట్ పెట్టుకున్నాం. ఏం పెట్టుకున్నాం? 7% వార్షిక వృద్ధి రేటు కావాలి అని పెట్టుకున్నాం. కానీ వాస్తవంగా 7% రాలేదు. ఎంత వచ్చిందంటే 5.4% మాత్రమే వృద్ధి రేటును సాధించాం. ఏది సాధించిన వృద్ధి రేటు? సో మనం ఫెయిలా సక్సెస్ అనేది మొదట వృద్ధి రేటు ఆధారంగా నిర్ణయిస్తాం కాబట్టి ఇందులో మనం ఫెయిల్ అయ్యాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాం. వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు మనం వ్యవసాయ వృద్ధి రేటు ఎంతని చెప్పుకున్నాం? 4% వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించాలని పెట్టుకున్నాం. 4% వ్యవసాయ రంగంలో వృద్ధి. కానీ వాస్తవంగా మనకి ఎంత వచ్చిందంటే వ్యవసాయ రంగంలో 2.1% మాత్రమే వచ్చింది. వ్యవసాయ వృద్ధి ఎంత వచ్చింది? 2.1%. కానీ సేవా రంగంలో మాత్రం 5.4% వృద్ధి రేటును సాధించాం. దేనిలో? సేవా రంగం. ఇక పారిశ్రామిక రంగం విషయానికి వస్తే, పారిశ్రామిక రంగంలో మనం 4.5% వృద్ధి రేటును సాధించాం. పారిశ్రామిక రంగంలో 4.5% వృద్ధి రేటును సాధించాం. మరి ప్రణాళికలో చూసుకున్నట్లయితే మనకు ఒక్క వ్యవసాయ రంగంలో మనం 2.1% ఫెయిల్ అయ్యాం. మొత్తానికి మనం 7%
వార్షిక వృద్ధి రేటు 5.4% మాత్రమే సాధించాము. ఇక్కడ మెరుగ్గా మనకి సేవా రంగంలో ఒక్క దాంట్లోనే 5.4% కనిపిస్తుంది, రిమైనింగ్ అంతా కూడా మనకు ఫెయిల్ అయినట్టే తెలుస్తుంది. అయితే ఈ ఫెయిల్యూర్ గల కారణం ఏమిటి అని చూసినట్టయితే, మొదటి కారణం ఈ ప్రణాళిక అనేది మన దేశంలో నెలకొన్నటువంటి రాజకీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల 2 సంవత్సరాలు ఆలస్యంగా ప్రారంభమైంది. సో ఇంకా మనం 3 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రణాళిక అమలు చేసినట్టు అయింది. అయితే ఈ 3 సంవత్సరాల వ్యవధిలో మనం వృద్ధి రేటును సాధించడానికి ఎంత ప్రయత్నాలు జరిపినప్పటికీ మనం పెట్టుకున్నటువంటి 7 ఏవైతే ఉన్నాయో, కనీస అవసరమైన 7 లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల దుశ్చర్యానికి పాల్పడడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది మన భారతదేశం మీద పడడం వల్ల మనం యుద్ధ సామాగ్రికి వాటికి వీటికి అన్నిటికీ కొంత అమౌంట్ ఖర్చు చేయడం వల్ల మనకు ఈ ప్రణాళిక అనేది పూర్తిగా విజయవంతం కాలేదు. అలాగే కొన్ని రంగాల్లో ఏవైతే మనం పెట్టుకున్నామో ఆ కొన్ని రంగాల్లో మాత్రమే మిశ్రమ ఫలితాలను ఇవ్వడం జరిగిందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఈ 9వ పంచవర్ష ప్రణాళిక అనేది విఫలం చెందింది. విఫలం చెందడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే 2 సంవత్సరాలు లేటుగా ప్రణాళిక ప్రారంభం కావడం, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు దుండుడుకు చర్యలు ప్రారంభించడం వల్ల మనకు ఈ 9వ పంచవర్ష ప్రణాళిక అనేది విఫలం చెందిందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.